నీ బాధ ఏంది చెప్పు, బాధ ఏంది చెప్పు. 2 లక్షలు అయిందన్న బాకీ, 2 లక్షలు బాకీ అయింది. దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షలు బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్నా. గవర్నమెంట్ ఏం చేయాలి? నాకు మద్దతు ధర ప్రకటించాలా? దాన్ని అసలు నాకు కాయగింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్న. ఇది చూడు, నాకు కాయని ఎంత ఆర్దాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్నా? అసలు మందాగాల ఏంది చెప్పండి. నేను మందా ఉంటే తాగుతా, నాకు ఇద్దరు ఆడపిల్ల కాదు. అసలు కూలోళ్ళ గొడపు నేను కూలోళ్ళ మందు అన్న రావట్లేదన్నా. ఎవరేమిది? నావారం చింతకాయని మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినా. ఎంత పండించినావు? 2 ఎకరాలలో ఇంత ముందు ఒక 18 క్వింటాలు అమ్మినా, ఇప్పుడు ఒక 25 క్వింటాలు అయిందన్నా. పెట్టుబడి ఎంత పెట్టావు? 3 లక్షలు పెట్టినన్నా. మొన్న 1 లక్ష వస్తే కౌలు మందులోడి సరిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్నా. ఇలా ఎంత ఇస్తా అంటున్నారు? అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అని దానికి ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? నీ పేరు చెప్పు. చింతరాలు కోడిచరావు, నావారం చింతకాయని మండలం. అసలు నేనేం కావాలన్నా చెప్పు, నీ బాధ ఏం చెప్పు. 6 వేలు ఏంది, ఏం గిట్టుబాటు అయితే? అది గవర్నమెంట్ అడుగుతున్నారు, ఏం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టాలనుకుంటే రైతు సంతోషిస్తారు, కేసీఆర్ ఏదో ఇస్తాడని మేము ఆశించాలా. ఉన్న రేటు ఇప్పుడు గుంటూరు మార్కెట్ 6,700 లాగా కొంటారంట. హై రేటు ఆడికంటే ఇంకా సిపిఎం 3,25 కొంటారు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంట అన్న. ఈ కాయ చూడండి, అసలు కాయ అట్టుండో సక్కర అనాలి. కాయని 2 ఏళ్ళకు 3 ఏళ్ళు కడుగుతుంటే నేనేం కావాలా? నేనేం కావాలా అసలు? అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? చక్కదనం కాయ చేసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా? మరి 2500 అంటే ఏంది రైతు పరిస్థితి? రేటు లేదు బా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.